దావీదు గారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ఆ ఉద్యోగ భర్తీ దేనిని గుర్చంటే ప్రత్యేకముగా 25వ అధ్యాయం పాటకులు గాయకులను గుర్చి. 25వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి వచనం నుండి, యెహోవా గానము చేయుటకు నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా నున్న ప్రవీణులైన వారు పాటకుల లెక్క 288. సుమారు 200 అంటే ఇంచుమించు 300 లోపు. ఒకవేళ మీరు తీసుకుంటే 250 పైసలు కా రౌండ్ ఫిగర్ మాట్లాడుకుంటే. వీళ్ళందరూ దేనికి వచ్చారంటే, విచిత్రమైన మాట ఉంది అక్కడ, ఏ మాట? సేవ చేయడానికట. ఏ సేవ కనిపిస్తుందా మీకు? ఏ సేవ చేయడానికి వచ్చారట? పాటలు పాడడం కూడా ఏటట? సేవా. అటెన్షన్ అవసరం ఇక్కడ. పాటలు పాడడం కూడా సేవ. పాటలు పాడుతున్నవాడు ఎవడు పడితే వాడు పాడడానికి వీల్లేదు. ఇలా అన్నందుకు నా మీద పడిపోయారు చాలా మంది. ఎవడు పడితే వాడు పాడడానికి వీల్లేదు. అదొక సేవ. వాక్యం బోధించడం ఎంత ప్రత్యేకమైన పరిచర్యో, సహోదరులకి వంట వడ్డించడం ఎంత ప్రత్యేకమైన పరిచర్యో, పేదవారిని ఆదరించడం ఎంత ప్రత్యేకమైన పరిచర్యో, దేవునికి స్తుతి కీర్తనలు పాడడం కూడా ఒక ప్రత్యేకమైన పరిచర్య. ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి బాగా పాడతాడండి, నేను పాడించండి అంటే దేవునికి ఇంపు కదట, అసహ్యం. తమ్ముడు చెప్పాడుగా ఇందాక, బతుకులు బాలేనప్పుడు మనమేంటి ఆరాధికులుగా దేవునికి? దేవునికి పాటలు పాడడానికి ఎవరిని ఎంపిక చేశారంటే, ప్రావీణ్యత కలిగిన వారు, పైగా ఆత్మ ప్రేరణకు సంబంధించిన వ్యక్తులు, పైగా లేవీల వంశకులు. ఎవరు పడితే వారు ఉండడానికి వీల్లేదు. బూతులు పాడేవాడు పాటలు పాడడానికి వీల్లేదు. సినిమా పాటలు పాడుతున్నవాడు దేవుని కీర్తనలు పాడడానికి వీల్లేదు. దేవుని విశ్వాసులు, దేవుని పిల్లలు తప్ప ఇక ఎవ్వరు దేవుని పాటలు మారు మనసు లేని వారు పాడడానికి వీల్లేదు. 250 మంది లేదా 300 లోపున్న జనాంగంలో ఎవరో ఎక్కడో ఒక మూలన ఉన్నాడట. ఎవరు? హాసబ్. అంతమంది జనాంగంలో ఎక్కడో మూలన ఉన్న వ్యక్తిని గూర్చి బైబిల్లో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన కీర్తనలు, ఆయనకంటే ఒక పట్టిక, ఆయన పేరు ఇంత రికార్డు బైబిల్ ఎందుకు పెట్టాడంటే, అందరిలో ఉన్న అందరిలా అంటాడు కాదు. నలుగురిలో ఉన్న నలుగురిలా ఉండడు. ఆయన దేవుని గురించి ఆలోచించే విధానం వేరు. ఆయన దేవుని గురించి ఆతృత వేరు. ఆయన దేవుని పట్ల భావం వేరు, బాధ్యత వేరు. ఎంత ఎత్తుకెదిగాడంటే, ఎక్కడో గుంపులో ఉన్న మనిషి దావీదు కీర్తనకు ఏమాత్రం తీసిపోని జాతీయ గీతాలు రాశాడట. ఎవరు? ఆసాపు. రాను రాను ఇశ్రాయేలు తరాలకి గుర్తుండిపోయిన మాట ఏంటో చెప్పనా? దావీదు పాటలు పాడితే దావీదు పాటలతో పాటు ఆసాపు పాటలు కూడా పాడాలని రూల్స్ పెట్టారట. జాతీయ గీతాలు అంటే ఒక మాట చెప్పనా, మనకు జనగణమన గాని మా తెలుగు తల్లి కానీ, ఇక ఏవైతే దేశ గౌరవానికి మాతృభాషకు సంబంధించిన గేయాలు గీతాలు ఉన్నవో, మనం ఎంత గౌరవిస్తామో ఆసాపు కీర్తనలు కూడా అంత గౌరవించేవారట. ఇప్పటికీ గౌరవిస్తారట. ఎవరు? ఇశ్రాయేలు జనం. అంత ఫేమస్ సాంగ్స్ అయినవి, అంత వీరోచితమైన విశ్వాసం కలిగిన వాళ్ళు. ఆ మాట చూస్తే విచిత్రం అనిపిస్తుంది అని ఒకసారి ఒక మాట చూద్దాం. మనం చూద్దాం ఒకసారి, ఇదే వృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా అధిపతులు లేవీలకు ఆజ్ఞాపింపగా సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిన ఎవరు? కింగ్ హిజ్కియా. రాజు
సైన్యాధిపతులు ఎవరైతే గణాపాఠులుగా పిలువబడిన వారు ఉన్నారో వాళ్ళందరూ తలదించి చేతులు కట్టుకొని భయభక్తులు కలిగి జాతీయ గీతాలుగా పిలువబడుతున్న దావీదు కీర్తనలు ఆసాపు కీర్తనలు గౌరవంతో దేవుని ఆరాధించారట. ఈరోజు కీర్తనలు ఎవరు పాడుతున్నారని అడుగుతున్నా, ఎవరు పాడుతున్నారు సంఘాల్లో కీర్తనలు, ఎవరు పాడుతున్న ఈరోజు కీర్తన మరలా అడుగుతున్నా, ఎవడు పాడితే వాడు పాడటానికి కీర్తన ఒప్పుకోడా దేవుడంటే ఒప్పుకోడు. ఆయనకు ఆరాధికులు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు ఆయన కావాలి. అది పాట అయినా బోధ అయినా బతుకైనా ఎవరు పడితే వారు వద్ద ఆయనకి. ఆయన కావలసిన వారు ఆయనను ఆయనగా అర్థం చేసుకున్నవారు. నేను ఒక మాట ఓపెన్గా అంటానండి, దేవుని పాటలు ఎవరు పాడుతున్నారు ఈరోజు అంటే ఎవరు పాడుతున్నారు చెప్పండి. గొంతు సన్నగొన్నాడు పాడాలంటే ఎక్కడుంది బైబిల్? అలాగని సన్నగొన్నాడు పాడాలని ఎక్కడుంది బైబిల్? చక్కగా ఉన్నవాడిని పాడమంది బైబిల్. ఎక్కడెక్కడో సినిమాల్లోనూ సీరియల్లోనూ స్టేజ్ షోల మీద పాడినోడిని ఈరోజు పాటలు పాడిస్తాను. సభవాయిదే నేను అడుగుతున్నా, ఎవరో ఎవరో దేవుడికి ఇరిగి నరిగిన బతుకులు, ఇరిగి నలిగిన స్వరాలు, అవే దేవునికి ఇంపు తప్ప. పబ్లిక్లోకి వెళ్ళాలంటే సన్నటి స్వరం, పబ్లిక్లోకి వెళ్ళాలా పరలోకపు దేవుని దృష్టికి వెళ్ళాలా?